మార్నింగ్ గాడ్, ప్రభు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ దేవుని వాక్యాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. కీర్తన 95:7 ఎలాగా ఉంటుందంటే, రండి నమస్కారము చేసి సాగిలపడుదాం, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము, నేడు మీరు ఆయన మాటని అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు కీర్తనకారుడు. అక్కడ మోకరించెదము అన్న మాటని ఒకసారి పట్టుకుందాం. అలాగే దానియేలు 6:10 కూడా దానియేలు యెరూషలేము వైపుకి తన కిటికీని తెరిచి మోకరించాడు అని ఉంటుంది. 3 మోకరించి ప్రార్థన చేశాడు అని ఉంటుంది. ఆ మాట మోకరించెను అన్న మాట హెబ్రీ మాటే బారాక్ నుంచి వస్తుంది. కానీ అదే మాట బారాక్ని ఆదికాండం 1:28 ఆశీర్వాదించెను అని తర్జుమా చేశాను. అదే మాట కానీ ఈ 2 మోకరించెను అని తర్జుమా చేశాను. అంటే దాంట్లో క్రియాపదం ఉన్నది అని నేను మీకు ముందే చెప్పాను. దీని ద్వారా మనకి అర్థమయ్యే విషయం ఏంటి అంటే, కీర్తనకారుడు దానియేలు మాటల ప్రకారంగా మానవుడు కూడా దేవుడు ఎలాగ చేశాడో మానవుడు నేర్చుకున్నాడు అని మనకి అర్థమవుతుంది. మానవుడికి దాంట్లో ఇంకా లోతైన విషయాలు ఉన్నాయని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మనం చూసేది ఏంటి అంటే, బలహీనులు బలవంతులు ఎదురుగుండా మోకరిస్తే దాన్ని శక్తి అన్నాం, కానీ బలవంతులు బలహీనులు ఎదురుగుండా మోకరిస్తే దాన్ని ప్రేమ అని నేను అన్నాను. అది సాధారణంగా ఉండే ఒక సాంప్రదాయం, కానీ దీంట్లో ఇంకా లోతైన విషయం ఉన్నది అని మనం గమనించాలి. ఏంటో ఒకసారి చూద్దాం. ఒక రాజుగారు తన సొంత కుమారుడు ఎదురుగుండా మోకరిస్తే అది ప్రేమ అని మనం చూసాం, కానీ అదే రాజుగారు ఎదురుగుండా కుమారుడు మోకరిస్తే దాన్ని ఏమంటారు? కుమారుడు తక్కువ కదా, రాజు బలవంతుడు కదా, కాబట్టి అది శక్త అంటే కాదు అని నేను అంటాను. అదలాగా పాస్టర్ గారు, కుమారుడు తక్కువ కదా అది శక్తి అనాలి కదా అంటే, కాదు, మీరు ఒకటి మర్చిపోయారు, తను కుమారుడు అని గమనించు. ఎప్పుడైతే కుమారుడు తన రాజు ఎదురుగుండా మోకరిస్తాడో ఆ రాజు ఇంకా రాజుగా ఉండడు, ఆ రాజు తన కుమారుడికి తండ్రి అయిపోతాడు. ఆమేన్. కాబట్టి రాజు కుమారుడు ఎదురుగుండా మోకరించింది ప్రేమ అంటున్నాం, తండ్రి ఎదురుగుండా ఈ కుమారుడు మోకరిస్తే దాన్ని కూడా ప్రేమే అనాలి మనం. ఇట్ ఈస్ లవ్ ఇన్ రిటర్న్, ప్రేమకి బదులుగా ప్రేమ అని నేను చెప్తాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. అలాగే ఈరోజు కొన్ని నిమిషాలు నువ్వు తీసుకొని ఆ దేవుడు ఎదురుగుండా నువ్వు మోకరిస్తావా? నిజమే ఆయన శక్తిమంతుడు, నిజమే ఆయన సర్వోన్నతుడు, నిజమే ఆయన చాలా పెద్దవాడు, కానీ ఒక్కసారి నువ్వు మోకరించగానే ఏదో ఒక వ్యత్యాసం వచ్చేస్తుంది. దేవదూతలు మోకరిస్తే దాన్ని శక్తి అనగలం, సాతాండు దేవుడు ఎదురుగుండా మోకరిస్తే దాన్ని కూడా శక్తి అంటాం. పరలోకం, ఆకాశం, లేకపోతే భూమి, సముద్రాలు దేవుని ఎదురుగుండా మోకరిస్తే దాన్ని కూడా శక్తి అనాలి. కానీ ఒక్కసారి నువ్వు దేవుని ఎదురుగుండా మోకరించగానే ఆ దేవుడు నీకు తండ్రి అవుతాడు. కాబట్టి నిర్వచనాన్ని నువ్వు మార్చేస్తావు, నిర్వచనాన్ని నువ్వు మార్చేస్తావు. వా, నేను మళ్ళొకసారి చెప్తున్నా, ఆ నిర్వచనం మారిపోతుంది. ఈరోజు నువ్వు మోకరించగానే ఆ నిర్వచనాన్ని నువ్వు మార్చేస్తున్నావు, కాబట్టి దేవుడు కూడా ఈ దినంలో ఉన్న నిర్వచనాలు నీకు మార్చేస్తాడు. ఈ రోజుని నీ కొరకు ఆయన మార్చేస్తాడు. ఈరోజు ఒక గొప్ప దినంగా నీకు చేస్తాడు అని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.